ఓకేనండి మళ్ళీ కలుద్దాం వస్తామండి థాంక్యూ మళ్ళీ వస్తామండి నమస్కారండి శివరాం గారు బాబు బర్త్డే పార్టీ చాలా గ్రాండ్ గా చేశారు థాంక్స్ అండి స్పెషల్ గా చేయించిన పూతరేకులు పార్టీకే హైలైట్ ఇదే ఉంది లాయర్ గారు కోర్టులో మూలుగుతున్న కేసులో మనమే గెలిచేలా చేయించాలు ఈ ఇల్లు ఆస్తి మనకు దక్కుతాయి అప్పుడు ఇంతకన్నా గ్రాండ్ గా పార్టీ ఇస్తాను మీరేం వరీ కాకండి మన డాక్యుమెంట్స్ లో చిన్న అవకతవకలు ఉండబట్టి జడ్జిమెంట్ లేట్ అవుతుంది అయినా పర్వాలేదు నేను ఉన్నాను కదండి ఆ నమ్మకంతోనే ఉన్నాను లాయర్ గారు ఇంతకీ మన బర్త్డే కథానాయకుడు సూర్య ఇక్కడ ఏ సూర్య నీ బర్త్డే కెన్ని గిఫ్ట్లు వచ్చాయో కొరా నా బర్త్డే కింకా ఎక్కువ గిఫ్ట్లు వచ్చాయి తెలుసా ఎవరైనా తేకపోతే కరుస్తానుగా అయితే అందరూ తెచ్చుంటారు ఒక్కడు తేలేదు అందుకనే పిక్కట్టుకుని కొరికేశాను ఎవరు అది మా నాన్న ఒరే సూర్య రిమోట్ కారా రారా దీంతో ఆడుకుందాం చాలా ఫాస్ట్ గా వెళ్తుంది అయ్యేం నాకు అక్కర్లేదు నేను దీంతోనే ఆడుకుంటాను కావాలంటే నువ్వు ఆ కొత్త టాయ్స్ తో ఆడుకో ఇదంటే నాకు చాలా ఇష్టం బాబు సూర్య చేమిటనా చిలుకు కింద పడిస్తున్నావు నా కారు పగిలిపోయింది పోతే పోయిందిలే నాన్న నేను నీ కొత్త కారు కొనిస్తాను కదా నాకు ఆ కారే కావాలి ఒరే నాన్న నీకు బోలెడని సున్నుండలు పెడతానరా నాకు సున్నుండలు వద్దు ఏమీ వద్దు నాకు ఆ కారే కావాలి సేమ్ సూర్య సేమ్ బర్త్డే రోజున ఎవరైనా ఏడుస్తారా కాదు అంకుల్ నాకు ఆ కారు అంటే చాలా ఇష్టం అది పగిలిపోయింది సూర్య కన్నాకి ఆ కారు ఒక్కటేనా ఇష్టం ఆ కారు కంటే ఇష్టమైనవి ఇంకేమీ లేవా చెప్పులానా చెప్పాలి ఆ కారు కంటే ఇష్టమైనవి ఇంకేమీ లేవా నాకు అమ్మ నాన్న బామ్మ అంటే చాలా ఇష్టం మనకంటే ముందెళ్ళిపోతుంది ఆ లారీని మన కార్తో ఓడించాలి స్పీడ్గా వెళ్ళాలి అలాగే నా పోతం చూడు 1 మినిట్ లో క్రాస్ చేస్తాను వీడి లాగే మనల్ని ఆటలాడిస్తూ ఉంటాడు మీరు పోనివ్వండి స్టాప్ డాడీ ఏమైందిరా తొందరగా ఆపరా లేకపోతే వాడు కారులోనే పోసేస్తాడు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే పోసా కొండ పక్క చెట్టు నీడలో ఏంటా నా పాటలు త్వరగా రావాలి లేకపోతే నేను ఇక్కడే వదిలేసిపోతాం చాలా బాగుందిరా ఇవాళ చాచా నేను హ్యాపీ బర్త్డే రా అందుకే నా పురుగులే ఉప్మా పెట్టారు నాకు చాచా నేను అంటే చాలా ఇష్టం రా నేను కూడా ఆయన లాగే షర్ట్ కి గులాబ్ పువ్వు పెట్టుకుంటాను రా దానికి నా పర్మిషన్ ఎందుకో పెట్టుకో నేను ఇవ్వను రా ఈ గులాబీ మొక్కను సూర్య పెంచుకున్నాడు ఆ పూను వాడే పెట్టుకోవాలి కాదు ఈ పువ్వు నేనే పెట్టుకుంటాను గ్లామర్ దెబ్బతిందా నా గ్లామర్ ఏం దెబ్బతిందిరా నీ గ్లామర్ కాదు నాయన పువ్వు గ్లామర్ ఉడతలు పట్టే మొక్కని పువ్వు ఎందుకు ఇవ్వరా
కన్యాకుమారి అబద్ధం చెప్తుంది. ఆవిడ పూజలు చేస్తుంది, ప్రమోషన్ వచ్చి ఈ బ్యాంకుకు మేనేజర్ అవ్వాలని. అవును, ఈ మిస్ కన్యాకుమారి త్వరలో బ్యాంక్ మేనేజర్ కాబోతుంది. ఆ మిస్ త్వరలో ఒకరికి మిస్సెస్ కాబోతుంది. మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం, నీకు ఎలా తెలిసింది? నేను నిన్ను పెళ్ళాడాలా? నెవర్. నువ్వు ఈ బ్యాంకుకి మేనేజరా? నెవర్. ఈ బ్యాంకుకి మేనేజర్ అయ్యే అన్ని అర్హతలు ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి సూర్య. కరెక్ట్, సూర్యనే కరెక్ట్. అతనైతే నాకు హ్యాపీనే. అతనే మేనేజర్ అవుతాడని మనందరికి నమ్మకం. కానీ నమ్మకం లేని ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? ఇంకెవరు? సూర్య. అదే అతని వీక్నెస్. అతను కాన్ఫిడెన్స్ కి దూరంగా ఉంటాడు, సిన్సియారిటీకి దగ్గరగా ఉంటాడు. ప్రత్యేకించి పరీక్షలేం అక్కర్లేదు బాబు, ఎందుకంటే నన్ను దురదృష్టం ఎప్పుడు అదృష్టం వెంటాడుతుంటుంది. అలా అనకండి సార్. అలా వెళ్ళకండి సార్. మీలాంటి వాళ్ళు నలుగురు టికెట్లు కొంటేనే కదా సార్ మాలాంటి అనాథలు కడుపు నిండేది. అది నీ దగ్గరే ఉంచుకో, లక్కీగా ఆ లక్షలు నీకే రావచ్చు. నా దగ్గర ఉంటే ఖచ్చితంగా రాదు, చిత్తుకాకి తలపట్లోకి వెళ్ళిపోతుంది. అదేంటి సార్ అంత ఇష్టం లేకుండా మాట్లాడుతున్నారు? నిజం ఎప్పుడు అలాగే ఉంటుంది బాబు. మీరేంటి ఐశ్వర్యరాయ్ కూడా నాతో మాట్లాడాలని మూడేళ్ల నుంచి వెయిట్ చేస్తాను తెలుసా? లోన్ కోసమే? అవునా? అయినా సరే నిన్న సెల్ నెంబర్ ఇవ్వలేదు. నా రాయికి మీ సెల్ నెంబర్ ఇవ్వలేదా? సెల్ లేకుండా నెంబర్ ఇస్తాం. ఆ సెలమే కూలి పెడతాం కానీ మాకు లోన్ వచ్చేటట్టు చూడండి. లోన్ ఇస్తే మీరు ఏం చేస్తారా? అగ్గి పుల్లల ఫ్యాక్టరీ పెడతామండి. ఒక అగ్గి పెట్టిన పుల్లలు ఎన్ని ఉంటాయి? తెల్లండి. పట్టినని ఉంటాయి. కరెక్ట్ అండి. ఈ మాత్రం లోన్ లోన్ ప్యానల్ చేస్తారు. కూర్చోండి, కాఫీలు పంపిస్తాను. అవి తాగుతూ మీరు నాకు ఏ కంపెనీ సెల్ కొనివ్వాలో డిసైడ్ చేసుకోండి. అయ్య బాబోయ్, కాఫీలు కూడా ఇస్తారా? మేనేజర్ గారు చాలా మంచోళ్ళ ఉన్నాడు. సెల్ ఫోన్ అడిగాడు, వెంటనే కొనిచ్చేద్దాం. నువ్వేం మాట్లాడుకో. బయట లోన్ ఇచ్చే దగ్గర నేను మాట్లాడతాను. సింగిల్ హ్యా అయితే నువ్వు మేనేజర్ కదా? అవ్వాలని అనుకున్నాం, మన వల్ల అవ్వలేదు. అందుకే డ్రెస్ వేసుకుని ఆనందపడుతున్నాను. బాగుందా? ఆఫ్టర్ ఆల్ ప్యూన్ అయి ఉండి మా చేత నమస్కారాలు పెట్టించుకుంటావా? అసలు నీ ఫేస్ కి ప్యూన్ ఉద్యోగం ఎలాగొచ్చిందిరా? ఎంట్రన్స్ రాత్తే. నువ్వే కాదు, మా ఫ్రెండ్ ఆ ఎంట్రన్స్ రాత్తే బ్యాంక్ లో జాబ్ వచ్చింది. ఆ రికమెండేషన్ తో మనకి ప్యూన్ పోస్ట్ వచ్చింది. మర్యాదగా నాకు మర్యాద ఇవ్వండి, లేకపోతే మీ లోన్ పేపర్లు చెత్తపట్లో. ఎంతకీ నీ పేరేటే? నెలబాళ్ళు. అదేం పేరే బాబు? నాకు నెలలాలు వయసు ఉన్నప్పుడు మా అమ్మ వదిలేసి వెళ్ళిపోయింది, నన్ను పెంచిన హాస్టల్ వాడిని పేరెట్టాడు. అలాగా తీసుకోండి. ఇదిగో కాఫీ సల్లార్ పోదు కదా, కంగారుగా తాకండి. కాలద్దు, నిదానంగా తగండి. వీడు నెల బాల్డు కాదు, నెల తక్కువ బాల్డు. కాఫీ తీసుకో. థ్యాంక్ యూ. ఏంట్రా ఇందాక నుంచి అరుస్తున్నాను, ఫేస్ కనిపించదే? కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నా. కాఫీ ఏంటి సగమే ఉంది? ఫుల్గా ఉంటే కానీ తాగరా మీరు? తాగను. అయితే అందులో నేను రాళ్ళేసుకోండి, పైకి వస్తుంది. అబ్బో, తీసుకెళ్ళి మేనేజర్కి ఇచ్చాడు. ఓకే సార్. గుడ్ మార్నింగ్ రా. అలాగే, కాబోయే మేనేజర్కే స్పెషల్ కాఫీ.
ఎవడరా మేనేజర్? నువ్వే కలగన్నావా? ఆధారాలు లేకుండా నేనే మాట్లాడన బాబు. ఏంటి బాబు ఆధారాలు? హెడ్ ఆఫీస్ నుంచి బొల్లు భూలక్ష్మి సీలు సీతాలకు ఫోన్ చేసి చెప్పిందంట. ఆ సొల్లు వార్త వచ్చి నాకు చెప్తున్నావు. నువ్వు ఈ మాట అంటావనే హెడ్ ఆఫీస్ కి ఫోన్ చేసి అడ్పిను కనుక్కున్నాను. అవతల పేపర్లు రెడీ అయిపోతున్నాయంట. రేపు నుంచి నీ లెవెలే వేర్రా. మేనేజర్ సూర్య అని పెద్ద బోర్డు. నీ సొంతకానికి వాల్యూ పెరిగిపోతే టోటల్ బ్యాంక్ అంతా నీ మాట నడుతుంటది. అప్పుడు కొన్ని నాకు గుడ్ మార్నింగ్ చెప్తావేంట్రా? నీ మాటలు వింటుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుందిరా. నాకు మనసులో మేనేజర్ అవ్వాలనుందిరా, కానీ పైకి చెప్తే జరగదని భయం. అందుకే నా మనసులో ఉన్నది పైకి చెప్పడానికి భయపడుతున్నాను. అలాంటి భయాలేం పెట్టుకోకరా, మన గ్రహణానికి అనుగ్రహాలు మారిపోయినాయంట. నువ్వు మేనేజర్ అయిపోయినట్టే. నిజంగా అవుతానంటావరా? ఇంకా డౌటే ఉందిరా. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉందిరా. నువ్వు మాత్రం హ్యాపీగా ఉంటే సరిపోద్దా? మేము ఉండొద్దా? ఉండు. అయితే పార్టీ ఓకే, నీకు ఎక్కడ కావాలో చెప్పరా. హాలిడే అయినా తాజ్ బంజారా అక్కడే ఉండదురా. సీప్ గానీ మంచి మాస్ ఏరియాకి వెళ్తే ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్.